అప్పుడే నా కూతురు అంత పెద్దది అయిపోయిందా నానా నేను ఇంకా చిన్నపిల్లనే లిప్స్టిక్ కూడా వాడేస్తున్నట్టున్నావు నానా ఇది లిప్స్టిక్ కాదు లిప్ బామ్ అవునా ఎటు వెళ్తున్నావు అమ్మా ఇంటర్వ్యూకి కంగ్రాచులేషన్స్ అయ్యో నానా ఇంటర్వ్యూకి వెళ్తుంటే కంగ్రాచులేషన్స్ కాదు ఆల్ ది బెస్ట్ చెప్పాలి ఆల్ ది బెస్ట్ అమ్మా వచ్చేసే నీకు జాబ్ థ్యాంక్ యూ ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ ఇన్ మెన్ విల్ బి మెన్ కాన్సెప్ట్ బికాస్ ఏంటమ్మా ఇది లిప్స్టిక్ లాగా ఉందే నానా అది లిప్స్టిక్ కాదు నానా లిప్ బామ్ లిప్స్టిక్ లాగానే ఉందే నానా కాదు నానా అది లిబ్బాం కావాలంటే అమ్మని అడగండి దానికేం తెలుసు ఎరిమాలోకం అది నానా సరే చూద్దాంలే హాట్స్పాట్ ఆన్ పోరా నిన్ననే కదే నా డేటా మొత్తం మింగినా కొత్త సినిమా వచ్చింది ఇప్పుడు నేను చూడాలి అన్యాయమే మరుసంగ ఆన్ చేయి అరే చెప్తున్నా కదా కొత్త సినిమా వచ్చింది నేను చూడాలి సిస్టర్ చూస్తున్నా చూస్తున్నా నువ్వు నీ లిప్స్టిక్ బానే పూసుకుంటున్నావు బాబు ఇది లిప్స్టిక్ కాదు లిప్ బామ్ కాదు లిప్స్టికే అరే లిప్ బామ్ కాదు లిప్స్టికే అరే లిబ్బం కాదు లిస్టికే ఏ ఎన్నిసార్లు చెప్పాలి నీకు నాకు చెప్పడం కాదు ఒకసారి వెళ్ళి అద్దంలో చూసుకో నువ్వు నీ జుట్టుని వాళ్ళ కంఛి హై సార్ మీ ఫోన్ నెంబర్ చెప్పండి సార్ ఎందుకు బ్రో యాక్చువల్లీ మేము సిగరెట్ కంపెనీ నుండి వచ్చాం సార్ సిగరెట్స్ ఎంతమంది తాగుతున్నారు సర్వే చేస్తున్నాం సార్ వద్దులే బ్రో మళ్ళీ మీరు కాల్స్ మెసేజ్ చేసి మా సిగరెట్కి రేటింగ్ ఇవ్వండి అది ఇదని అబ్బా అబ్బాయి ఇవన్నీ మాకు పడ అలా కదా సార్ యాక్చువల్గా మేము ఒక సిగరెట్ లాంచ్ చేస్తాం సార్ సిగరెట్ ఎలా ఉందని సర్వే చేస్తున్నాం సార్ ఒకసారి ట్రై చేయండి సార్ కానీ నాకే సిగరెట్ అయితే అలవాట్లేదు బ్రో ప్లీజ్ సార్ మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా సజెస్ట్ చేయండి సార్ సరేలే కానీ అది కాదు ఏదో సర్వేంట సిగరెట్ ఏంటా ఇగో తనే తెచ్చాడు చాలు నాకు ఎక్స్ప్లెనేషన్ ఏం చెప్పొద్దు ఓకే సార్ చాలు మైల్ ఇక్కడే కదా తమ్ముడు కూడా ఇక్కడే ఉన్నాడు మీ తమ్ముడు ఉంటే ఏమవుతుంది బాగోదు సర్లే డ్రాప్ చేస్తారా బుక్ చేసుకోకు మా నాన్న గాని వాళ్ళ ఫ్రెండ్స్ కానీ చూస్తే అసలు బాగోదు ముందే మా డాడీ నా గురించి నిప్పని చెప్తుంటాడు స్కార్ఫ్ కట్టుకుంటారా ఏమవుతుంది వస్తే ఫ్రీడంతో రావాలి లేకపోతే లేకపోతే ఆటోలో వెళ్ళాలి సర్లే ఎందుకు ఎక్కడ ఇంటర్వ్యూకి ఇంటర్వ్యూకా నీకు జాబ్ ఉందమ్మా నాకొద్దా ఖర్చులకి కావాలని నడవచ్చుగా నిస్తాను నువ్వేమన్నా మా నాన్నవా ప్రతిసారిని అడగడానికి కింద లిప్స్టిక్ పోసుకుంటున్నావు మెన్ విల్ బీ మెన్ అయినా నీకు లిప్స్టిక్కి లిప్ బామ్కి తేడా తెలీదా ఫస్ట్ అది తెలుసుకో ఇప్పుడు ఏమన్నానని మనం ఇప్పుడే బ్రేకప్ అవడం పెట్టవు నువ్వు మార్నింగ్ అడిగావు కదా ఎందుకు లిప్స్టిక్ అప్లై చేసావని లిప్ బామ్కి తేడా తెలిగిపోతే బ్రేకప్ చెప్పేస్తారా అందు కాదు ఇంకా ఇందులో చాలా డెప్త్ ఉంది అంత డెప్ నేనేం చేశా నువ్వు మార్నింగ్ డిఫరెన్స్ తెలియక కాదు అడిగింది ఒకసారి గుర్తు తెచ్చుకో ఎలా అడిగావ్ లిప్స్టిక్ ఎందుకు అప్లై చేస్తున్నావని రెండు ఒకటే కదా కాదు డిఫరెన్స్ తెలియక కాదు కావాలని నువ్వు నన్ను క్వశ్చన్ చేస్తావు ఈ పర్టిక్యులర్ లో నువ్వు ఎంత నమ్మావో నాకు అర్థమైంది ఎందులోనే సంగీతం డెప్త్ ఉంటుందని నాకు తెలియదురా ఇప్పుడు క్వశ్చన్ చేస్తావు తర్వాత కమాండ్ చేస్తావు కమాండ్ నేను చేస్తాను ఏదో తెలియక క్వశ్చన్ చేస్తాను సారీ 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 అనిదా నాకొటి అర్థం కాదు నేను లిప్స్టిక్ అప్లై చేయొద్దా అప్లై చేసుకుని ఎక్కడికి వెళ్ళొద్దా ఎక్కడికైనా వెళ్ళాలి అన్న నీ పర్మిషన్ కావాలా నువ్వు లిప్స్టిక్ వద్దు అంటే తీసేయాలా ఫస్ట్ పాయింట్ లిప్స్టిక్ లిబ్బమ్ ఒకటి కాదు సెకండ్ పాయింట్ నేను నిన్ను అలాడడం తప్పే విన్నెక్కడో చూసినట్టుంది సర్లే ఈ ఒక్కసారికి క్షమించేసి ఓకే ఓకేనా ఓకే ఎంత పెద్ద తప్పు చేసి నేను ఇంత తీసుక కాంప్రమైజ్ అయిపోయావా ఏమో నెక్స్ట్ వచ్చేవాళ్ళు నీకంటే అరెస్ట్గా ఉండొచ్చుగా కరెక్టే అసలు బయట చాలా వర్షగా ఉన్నారు నువ్వు ఈ బాయ్స్ అందరూ ఒక మ్యాట్రిక్స్ లో ఉంటున్నారు నీతో ఉంటే నేను చాలా విషయాలు నేర్చుకోవచ్చు తెలుసా సరే బాయ్ స్వతి హాయ్ 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 ఏంటిది లిప్స్టిక్ కాదు లిబ్బమ్మన్నాం కదా మార్నింగ్ నీ దగ్గర లిప్స్టిక్ లేదా మేము తెచ్చా మార్నింగ్ దీనికోసం ఏదో డైలాగ్ చెప్పాం మెన్ విల్ నాట్ ఆల్వేస్ బి మెన్